హలో ఫ్రెండ్స్, కేబీ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరిన్ని ఉగ్గు కథల కోసం మా కేబీ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మన చెల్లెత్తుపోయి మనం చేస్తాంది బాబు, మన ఇంటికి వెళ్ళిన నాయన మనం మెట్లో చేస్తాంది బాబు. రాజు కచ్చిరు మందు పెట్టి ఇద్దరు బిడ్డలు ఓరు కొన్ని పదండి బిడ్డలారని భవనాల బేటికి వస్తూ ఉన్నాడే రామరామ. బేటికి వస్తూ ఉన్నాడే రామరామ. బేటికి రారవచ్చేనా రామరామ. బేటికి రారవచ్చేనా రామరామ. భార్యకు కష్టం వస్తే భర్త తోడు చెప్పాలంటారే, భర్తకు కష్టం వస్తే భార్య తోడు చెప్పాలంటారే బాబా. కాబట్టి కుంట బాధలే బాబా. గొప్పలకు పెళ్లి చేసినట్టు మనకు పెళ్లి చేసిందే బాబా. ఒక్కరోజు పల్లెత్తి మాట వరకు లేదు, చేతి చెప్పదెప్ప నిన్ను కొట్టబోతుందే బాబా. ఇన్ని రోజుల బట్టి అంత చెల్లెల కంట మిండి కూడుండవే బాబా. ఇన్ని ఎవరు ఏమంటారు, ఏ కష్టం నీ కచ్చింది, నీ తండ్రి నీ కాదు కచ్చింద, నీ తల్లి నీ కాదు కచ్చిందే బాబా. నాలోన బాధ నీకు చెప్పబోతే నాకెవరున్నారయ్యా, అన్న తమ్ముడు లేని దాన్ని తల్లిదండ్రి లేని బిడ్డను నాదా. నాన్న మన కొడుకు మన ఇద్దరి బిడ్డల తోడ కొడుకులు పుడతారని కోటి సంబరపడ్డం, మల్ల బిడ్డ పుట్టింది అయినా మంచిదే అనుకుంటే నాదా. ఆ దేవుడ ఓర్వలేదో నాదా, నరుడే ఓర్వలేదో, తినేటి అల్లలోన గురిసేటి అల్లలోన నాకు నలుగురు ఎప్పులు కనబడి రావరా. రావే తల్లి నీకు కుమ్మీర ముక్కడ ప్రసాదం వచ్చిందని నా ప్రాణం గుర్చుతున్నారు నాదా. క్షణమైతున గడి అయితే నా ప్రాణం పోతుంది నాదా. ముగ్గురు పిల్లల గారి నీ చేతుల పెడతానయ్యా, మన పిల్లలు బయలాము నాదా.
ఆడవీళ్ళ ఒక్క మాట అన్నా నాలా సజ్జలా కమర్వ ఓరే ఓ బాబా
సక్కని మల్లారెడ్డి కడపారగన్నడు ఆ తల్లి శ్యామలవ్వ భార్య భర్తల కడలు పుట్టిన కడుపులో పుట్టినల్లు అగో ఇద్దరు బిడ్డలు ఆ ఒక్క కొడుకు చిన్ననాడు అనగా తల్లి శ్యామలవ్వ పిలగన్ను ఏడాది రెండెళ్ళు మరి ఎటువంటి చిన్న పిల్ల చూసి ఆనాడు తల్లి వనగనేమి ప్రాణము పోలేక తీవి పొరలాడి భర్త మల్లారెడ్డి చేతుల ఆ కొడుకు రాజిరెడ్డిని పెట్టి అగో అటువంటి బిడ్డ లచ్చవ్వని పెట్టి బిడ్డ వజ్రవ్వని పెట్టి తల్లి ప్రాణం పోవంగ నాదా అగో నాదా మల్లారెడ్డి మన పిల్లలు పగిలవనంటే నాటి నుండి నేటి వరకు తాను చేయగాల్చుకొని ఇప్పటి వరకైనా కానీ పిల్లల మనసు ఉండలేదు కన్న తండ్రి మల్లారెడ్డి కన్న తల్లి లెక్క ఆ తండ్రి మల్లారెడ్డి నా కొడుకు బతికాల నా బిడ్డలు బతికన్నాని ఆగో అటువంటి పిల్లలను పోషించి వనగా అండుకొమ్మని కుండ చేతికి తినవ బామ శ్యామలవ్వ నువ్వు లేని నా బ్రతికి వ్యర్థమాని మళ్ళీ పెళ్లి ఎదుకోక మరొక వాడక గుణవంతుడు బుద్ధివంతుడాయి పిల్లల చేత బట్టి వీడికి అటువంటి నిండ నూరేళ్ళు బ్రతికి వీడికి కాలము తీరింది ఆగో తన భర్త అనగా భర్త చేతుల భార్య శ్యామలవ్వ పెట్టి పెయినట్టు మనం ముగ్గుల పిల్లల వెరని చేతులు పెడతాన్న నారా మన పిల్లలు పగిలమే నారా ఉన్నా పోనాదో
చేస్తే నా భార్య నాని, నువ్వు మారులక్క వాడి మళ్ళ పెళ్లి చేసుకుంటే అగో అటువంటి వరగా నా పిల్లలాగా అవుతారు. సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద అంటారయ్యా. ఇక్కడాకు సంబరమాగుతలే సంతోషమాగుతలేదని ముగ్గురు బిడ్డల ముద్దల పెట్టుకొని ఇక నేను పెళ్లి వేసుకుంటారా, ఇక నేను లగ్గం వేసుకొని సంబరపడతారా రే బావా. నా పెళ్లి మీద బంధువాడా ఓ బావా, కొనుక్కుంటే బంగారం దొరుకుతుంది, తోడితో బావి కనబడుతుంది, కడితే ఇల్లు కనబడుతుంది, కానీ బిడ్డ అది తోడ పుట్టిన తోడు దొరకది బిడ్డ. చిన్న చిన్న పిల్ల ఏడల్లా పిల్లలు మీరు ఉన్నారు బిడ్డ, పిల్ల పైల వాణి చిన్న బిడ్డనైనా కొట్టుకొని అమ్మవారు ప్రాణం పొంగనే ఆగో ఇద్దరు బిడ్డలు ఏడవంగ రాదు ఏడవంగ ఏడుగురు దాసల్లూరుకు వచ్చి మేడల్ల కచ్చి ఏడవంగో పట్నం లోపలున్న ప్రజలు ఆగో ప్రజలందరూ రాజుగారి మేడల్లకు వచ్చిండ్రు. అయ్యో భగవంత ముగ్గురు బిడ్డలు కాని తల్లి ప్రారంభమాయరా, ఎంత ఏడిసినా తల్లి దొరకాలి లేవది అని ఐదుగురు ముత్యాదులు వచ్చి అమ్మవారికి బంగారు సావు దొరికింది, బంగారం అటువంటి సావు దొరికిందని భర్త ఉండక భార్య చచ్చిపోతే. ఈ కథ లోపల జరిగిన సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కేవలం కల్పితం మాత్రమే.